యో గైస్, అందరికీ వెల్కమ్. మీరు చూస్తున్నారు మడ్ రన్నర్ మొబైల్ గేమ్ గైస్, ఓకేనా? సో మొబైల్ గేమ్ ఇది. సో చూడండి, మోస్ట్ రియలిస్టిక్ మొబైల్ గేమ్ గైస్ ఇది. మన ఇప్పుడు ఈ లాక్స్ని లంబర్ మిల్లు ఏదో ఉన్నదంట, దాని దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి, ఓకేనా? సో ఇప్పుడు మనం ఇదిగోండి, ఇక్కడ మ్యాప్ అయితే ఒకసారి ఓపెన్ చేసి మనం ఎక్కడ తీసుకెళ్ళాలి. ఇక్కడ ఫ్యూయల్ స్టేషన్ ఒకటి చూపిస్తున్నాడు, B66 అంటే. ఇక్కడ ఒక వెహికల్ ఉంది B66 అనేది. సో ఇంకా ఇక్కడ లాక్స్ ఎక్కడికి గైస్, మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఇక్కడ ఉందన్నమాట, లంబర్ మిల్లు, ఓకేనా? సో మనం అంతకుముందు ఆడింది ఎక్కడ ఉంది, అంతకుముందు ఆడిన ప్లేస్ ఇది వేరేలాగా ఉంది కదా. ఇక్కడ ఫ్యూయల్ స్టేషను, ఇక్కడ B131. సో మనం వచ్చేసరికి అన్లోడ్ ద C255 అట్ ద లంబర్ మిల్. మనం ఉన్నది C225 అనుకుంటా, అదే అనుకుంటాను. బోనస్ ఆబ్జెక్టివ్స్ కూడా ఇచ్చాడు, స్కారీ బర్డ్స్ ఒక 10 బర్డ్స్ని స్కేర్ అంటే ఎగరేసేయాలంట, భయపెట్టాలి. సో డోంట్ డ్రైవ్ ఓవర్ ద బ్రిడ్జ్, బ్రిడ్జ్ మీద కూడా వెళ్ళొద్దు అని చెప్తున్నాడు గైస్. ఇక్కడ మనకి ఈ ఆబ్జెక్ట్స్ బోనస్ ఆబ్జెక్టివ్స్ అవి. ఫైండ్ ద స్క్వాష్ ఏ పంప్కిన్ అంట, అది ఎక్కడ ఉంటుంది గైస్? పంప్కిన్ ఎక్కడ ఉంటుంది, ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. అది ఎక్కడ ఉందో ఏంటో మరి, స్క్వాష్ పంప్కిన్ అని చెప్తున్నాడు. మరి అది ఎక్కడ ఉంటుందో మనకి తెలియదేమో, చూడాలి అది ఎక్కడ ఉంటుందేమో. అదైతే మరి అవదేమో చూడాలి. ఓకే, సో ఇది గైస్ మనం చేయాల్సిన ఆబ్జెక్ట్. సో లెట్స్ గో రిపేర్ అండ్ రీఫ్యూయల్, ఓకేనా? C22B11 అయితే ఎక్కడ ఉందో మనం డైరెక్ట్గా చూసారా, డైరెక్ట్గా మనం ఓహో ఎక్కడికి వస్తుంది భలేగా. ఇది మళ్ళీ క్లిక్ చేసి B66, ఓహో ఎక్కడ ఉంది B66 వెహికల్. వా వాట్ టైప్ గ్రాఫిక్స్ బ్రో, రియల్లీ బ్యూటిఫుల్ బై, అసలు అదిరిపోయింది మొబైల్ గేమ్లో వేర్ లెవెల్. సో మనం ఇప్పుడు C22C255 డ్రైవ్ ద B66 బ్యాక్ టు ద B31. B66ని B31 దగ్గరికి తీసుకొని రావాలన్నమాట. అర్థమైందా? ఈ B66 వెహికల్ దేనికంటే ఇక్కడ వచ్చేసరికి, ఓకే ఫస్ట్ మనం ఒకసారి దీన్ని స్టార్ట్ చేసి చూద్దాం, ఓకేనా? పార్కింగ్ బ్రేక్ రిలీజ్, అమ్మా ముందుకు వెళ్ళిపోతుంది, ఇంజిన్ స్టార్ట్ చేయమ్మా. అవుట్ ఆఫ్ ఫ్యూయల్ చూసారా, ఇదేమొస్తుంది ఇక్కడ అవుట్ ఆఫ్ ఫ్యూయల్ చూసారా, అవుట్ ఆఫ్ ఫ్యూయల్ అని వచ్చింది. సో అయితే పని చేద్దాం, ఫ్యూయల్ ట్యాంక్ ఎక్కడ కదా ఉంది, దీనికి ఫ్యూయల్ లేదని చెప్తుంది. సో ఫస్ట్ వచ్చేసరికి డ్రైవ్ ద B66 టు ద 6 బ్యాక్ టు ద B131 అంటే మనం మ్యాప్లోని ఇదిగోండి B66 ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఓ డిలీట్ పాయింట్ ఇది, లేదంటే మనకి ఇది క్లిక్ చేసి B66 మీదకి వెళ్ళిపోదాం, ఓకేనా? ఇక్కడ నుంచి మనం దీన్ని మనం అక్కడ తీసుకురావాలి ఈ వెహికల్ని, ఎందుకంటే ఇది రిపేర్ మాట, రిపేర్కి. మనది ఇప్పుడు ఆయిల్ కొడదాం అనుకోండి, మనకి ఆయిల్ కొట్టడానికి కూడా అవ్వదు అనుకుంటా, మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మన ఇది 225 C255నా వెహికల్, C255 అంట. ఇప్పుడు దీనికి సపోజ్ మనం ఆయిల్ కొట్టాలి. సో మనం ఆయిల్ కొట్టాలంటే దీని వెహికల్లో ఆయిల్ లేదంది, అలాంటప్పుడు మనం ఈ వెహికల్లోకి చేంజ్ అవ్వాలి. ఫస్ట్ ఒకసారి ట్రక్ చేంజ్లోకి వెళ్ళి దీని మీద కొట్టాను. ఇప్పుడు ఇది ఆయిల్ ట్యాంకరే కదా, సో మనకి ఇప్పుడు ఆయిల్ ఉంది కదా ఇక్కడ. సో ఇది ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూద్దాం, దీంట్లో ఫ్యూయల్ ఉందా. దీంట్లో వచ్చేసరికి మనం ఇంజన్ స్టార్ట్ చేద్దాం. చూసారా ఇంజన్ బ్రోకెన్ అంట, ఇది ఇంజన్ పాడైపోయిందని చెప్తున్నారు అన్నమాట. సో మనకి ఇది స్టార్ట్ అవ్వదు, చూసారా? ఇది ఫస్ట్ దీనికి బాగు చేయించాలి, అంటే ఈ ఆయిల్ ట్యాంకర్ మనకి వర్క్ కావాలంటే ఇంజన్ బాగు చేయించాలి. ఇంజన్ బాగు చేయించాలంటే ఇందాక B66 ఉందా, అది సర్వీస్ పార్ట్స్ స్పేర్ పార్ట్స్ ఉంటాయి మాట, దాంట్లోంచి మనం రిపేర్ చేసుకోవడానికి ఆ ట్రక్ని ఇక్కడ తీసుకురావాలి. మరి ఇప్పుడు దీంట్లో పెట్రోల్ కూడా ఇవ్వడానికి అవ్వదు కదా అయితే. సో మన ఇది నొక్కి ఫ్యూయల్ ఇక్కడ ఇచ్చేసారు, లేదు చూపించట్లేదు. ఇక్కడ వచ్చేసరికి రిపేర్ స్పేర్ వీల్ ఇది కూడా మనకి హైలైట్ అవ్వట్లేదు, చూసారు కదా? సో ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్ ఇంకా దాని మీదకి వెళ్ళిపోని B66ని అక్కడ తీసుకొని వెళ్ళాలి. ఎక్కడికి మ్యాప్లో, మన మ్యాప్లో ఎలాగా స్ట్రైట్గా వచ్చేయడమే, ఇక్కడ నుంచి ఎలాగ ఇటు వచ్చేయాలి, ఇంకెటు వెళ్ళిపోకండి, ఇదే రోడ్డు ఎలాగ వచ్చేయాలి, ఎలాగ వెళ్ళి ఇక్కడ నుంచి రైటా, ఇంకా ఎలా కొంచెం ఓకే. సో లెట్స్ గో గైస్, మరి ఇక్కడ నుంచి రైట్ లెఫ్ట్కి వెళ్ళకూడదు, రైట్ సైడ్, ఓకే లెట్స్ గో. అదిగోండి పెట్టలు అయితే ఎగిరే భయ్, ఇక్కడ చూసారా హార్న్ కొట్టగానే పెట్టలు ఎలాగ ఎగిరాయా.
సో B66ని తీసుకెళ్తున్నా, మన వెహికల్ని అక్కడ రిపేర్ చేస్తుంది ఇది. లెట్స్ గో గైస్. మరి డిస్కవర్కి రాలేదా? తర్వాత వస్తాడులే, చూస్తాడు. ఇందులో కూడా మరి ఉన్నాను లేదు తెలీదు. వా చూడండి గైస్, ఇప్పుడు ఈ వెహికల్ చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. మళ్ళీ అక్కడే నిరుక్కుంది అనుకోండి మన పని అంతే. ఇరుక్కోకుండా కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. బాగానే వెళ్ళిపోతుంది. AWD కూడా ఆన్ చేయలేదు, డిఫ్లా కోట ఆన్ చేస్తున్నట్టుంది. వస్తుంది మరి, ఎక్కడ ఉంది? అంత దూరం అనుకున్నాం, పెద్ద ఎక్కువ దూరం వెళ్ళలేదు. వాటర్ అఫెక్ట్ బుర్రపాడు భయ్యా, బుర్రపాడు అంతే మరి. ఓకే గైస్, మరి ఈ రిపేర్ వెహికల్ చాలా దగ్గరలోనే ఉందా? నేను ఎంతో దూరం అనుకున్నాం, చూసారా? సరే ఈ రిపేర్ వెహికల్ని ఇక్కడ పక్కన పెడదాం, అటు సైడ్ అలాగ ఆపుదాం దాని పక్కన. ఓకేనా? ఓకే గైస్, ఇక్కడైతే పెట్టాను. ఓకే అమ్మో, చెట్టు పక్క నుంచి వెళ్ళాం. ఓకే సూపర్, కొంచెం ముందుకు తెద్దాం బండి. ఓకే ఓకే, చాలు చాలు, ఇక్కడ ఆపేద్దాం. సో ఇప్పుడు వచ్చింది గైస్ ఇక్కడ. ఎంటర్ ద అడ్వాన్స్డ్ మోడ్, అంటే ఇదే అడ్వాన్స్డ్ మోడ్ అంతా ఇదే గైస్. దీంట్లోకి వెళ్ళాలి. అండ్ సెలెక్ట్ యూటిలిటీ అటాచ్మెంట్. ఓకేనా? ఇప్పుడు దీన్ని మరి స్టాప్ ఇంజిన్ ఉంది. ఇక యూటిలిటీ అటాచ్మెంట్ ఇది సెలెక్ట్ చేయమన్నాడు. రిపేర్ దేని రిపేర్ చేయాలి? దీన్ని, ఎందుకంటే ఇది బాగాలేదు కదా, దీనికి రిపేర్లో చేయాలి. ఇప్పుడు మనం ఇది రిపేర్ కిట్ మాట మనం తెచ్చింది, ఇప్పుడు రిపేర్ కొట్టాను అంతే. 100/500 ఇంకా రిపేర్ కొడదామా? చాలా, మళ్ళీ దీంట్లో పాయింట్లు అయిపోతాయేమో. 100/500 దీన్ని ఉంచుకోవాలంటారా? గ్రేట్, నా స్విచ్ టు ద దీంట్లో పాయింట్లు, ఇది ఇంకా రిపేర్లో ఎక్కువ 100 ఉంది, దానికి ఇంకా జాగ్రత్త అయింది. దీనికి 400 పాయింట్స్ ఉంది. మళ్ళీ ఇంకోసారి కొట్టామనుకోండి, ఒక 100 మళ్ళీ దానికి వెళ్ళిపోద్ది. ఇందులో తగ్గుతాను చూద్దాం. యో, దీనికి ఎన్నైనా ఉన్నాయా రిపేర్ పాయింట్స్? దీనికి ఏం తగ్గట్లేదా? రిపేర్ పాయింట్స్ ఉంటాయా లేదా దీనికి? రిపేరు 210, యూటిలిటీ ఓకే చాలు. మళ్ళీ పోతాయేమో, ఇంజిన్ ఆపేద్దాం. ఉంది ఇంజిన్ ఆపిసాము, చేంజ్ ట్రక్ ఇప్పుడు. గ్రేట్, నౌ స్విచ్ ద B131 అండ్ రైడ్ ద ఫ్యూయల్ స్టేషన్ టు గెట్ ఫ్యూయల్. ఓకే గైస్, ఇప్పుడు మరి మనకి ఫ్యూయల్ కావాలి కదా మన వెహికల్లోకి. సో మరి ఈ వెహికల్ అయితే ఫస్ట్ మారుద్దాం, చేంజ్ ట్రక్ దీంట్లోకి వెళ్దాం. ఓకేనా? దీంట్లోకి వెళ్ళి ఫ్యూయల్ స్టేషన్కి అది ఆటోమేటిక్ దారి చూపించేస్తుంది. ఇది ఆటోమేటిక్ చూసారా, దారి అయితే ఎలా చూపించేస్తుంది ఫ్యూయల్ స్టేషన్కి. మనం పెట్టలేదు కానీ దారి అయితే అటు సైడ్ చూపిస్తుంది. స్ట్రైట్గా వెళ్ళమని మనం డిలీట్ కూడా వేద్దాం. డిస్టెన్స్ 152 meters అంట, ఇక్కడ ఫ్యూయల్ స్టేషన్ ఉంది. ఓకేనా? సో ఇక్కడి నుంచి మనం ఎలాగ వెళ్ళాలి? దీంట్లో పెట్రోల్ ఉండాలి, అప్పుడే మన వెహికల్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది అయితే దీంట్లో పెట్రోలు, దీంట్లో కూడా పెట్రోల్ లేదు. ఆ మాత్రం ఒకసారి ఉందండి, దీనికి ఫ్యూయల్ 0 అంట. దీనికి ఫ్యూయల్ అయితే 0, చూసారు కదా? ఫ్యూయల్ ఏం లేదు. ఇప్పుడు ఫ్యూయల్ అయితే ఎక్కించుకొని వస్తే అప్పుడు మన వెహికల్కి ఫ్యూయల్ వేసుకుంటే అయిపోద్ది, సరిపోద్ది. లెట్స్ గో గైస్. ఓకే గైస్, మన ఇంకా ఫ్యూయల్ తెచ్చుకోవడానికి ఫ్యూయల్ పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. బండి వేసుకొని ఈ బండి నెంబర్, ఈ బండి నెంబర్ అంత బ్రో B131 అంట గైస్. ఇది బండి ఎందుకంటే B66 మనది 255. బస్ మనది 255. అబ్బా మన బాగా గుర్తుంది అయ్యా, అలాగే ఆడుతుంటే అన్నీ తెలుస్తుంటాయి. సో ఇప్పుడు ఫ్యూయల్ అయితే నింపుకొని రావాలి మనం. పదండి, పెట్టలేగ్రే, ఎన్నిసార్లు కొట్టాం మొత్తానికి. ఇంకోటి ఏదో ఫైండ్ అవుట్ కూడా చేయమన్నాడు బ్రో, పంప్కిన్ ఏదో అన్నాడు కదా. ఆ పంప్కిన్ గట్టా ఎక్కడ ఉంటుంది అంటారు? పంప్కిన్ ఒకటి ఏదో చెప్పాడు. రైట్ టు ద గెట్ ఫ్యూయల్ స్టేషన్ విత్ నావిగేషన్ మ్యాప్ అది అవసరం లేదు. తర్వాత మనం ఇటు నుంచి వెళ్ళలేమో, వాటర్లోంచి వెళ్ళలేమో, బ్రిడ్జ్ మీద వెళ్ళొద్దు అన్నాడు మనకి. ఇంకోటి ఇక్కడ కూడా పెట్టలేదు, చూసారా? సూపర్ కదా. కూడా పెట్టలేదు. బోనస్ ఆబ్జెక్ట్ కంప్లీట్, బోనస్ 10% అయితే అయిపోయింది. ఏ ఫ్యూయల్ స్టేషన్ వచ్చే వచ్చింది భయ్యా. మరి పంప్కిన్ అనేది తెలియదు భయ్యా, అది ఎక్కడుందో సెర్చ్ చేయాలి మనం. పంప్కిన్ ఏదో అన్నాడు. పెట్రోల్ అయితే అయిపోయింది ఛాలెంజ్, మళ్ళీ ఎదురుతే ఆర్డర్ కొడుతుంది. ఇక్కడ ఫ్యూయల్ స్టేషన్ వస్తుంది. అలా పల్లెలకు లహరీ స్కిన్ కావాలి. వస్తే వస్తే బ్రో, ఇక్కడ వేసి ఇక్కడ ఫ్యూయల్ ఇక్కడికి వస్తా ఫ్యూయల్ స్టేషన్కి. ఓకే, ఆటోమేటిక్గా రీఫ్యూయల్ అయిపోయిందా? సూపర్. ఇప్పుడు చూడండి గైస్, మనకి
ఆటోమేటిక్గా అయిపోయిందంట. ఇక్కడ వచ్చేసరికి ఇగోండి 900 మీటర్ ఫ్యూయల్ స్టేషన్. ఇక్కడ ఇంకేమున్నాయి గుట, అదే ఫుల్ అయిపోయింది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి పర్ఫెక్ట్ నౌ డ్రైవ్ బ్యాక్ టు ద C25 టు రీఫిల్ ఇట్. ఓకేనా, మనం మళ్ళీ ఇప్పుడు బ్యాక్కి వెళ్ళాలి డ్రైవ్ చేసుకుంటూ. లెట్స్ గో గైస్, ఎక్కడి నుంచి వచ్చో మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ దగ్గరలో మ్యాప్లోనే పంప్కిన్ ఏదో అన్నాడు భయ్య, అది ఎక్కడ ఉంటుంది పంప్కిన్ కట్టి? ఎక్కడ లేదు కదా. ఆబ్జెక్టివ్స్ వచ్చేసరికి ఫైండ్ ద స్క్వాష్ అంట, స్క్వాష్ ఏ పంప్కిన్ అంట, మరి అది ఎక్కడ ఉంది ఏటో తెలియదు కానీ. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు టర్నింగ్ చేయాలి మనం, కొంచెం ముందుకెళ్తే ఏమైనా కనిపిస్తుంది ఇక్కడ పంప్కిన్ అంట. స్క్వాష్ పంప్కిన్ అంట అసలు ఏంటో. ఓకే రైట్, సో గైస్ మొత్తానికి ఫుల్ పెట్రోల్ ఉంది, అందుకే కొంచెం మనకి చూసారు కదా కొంచెం స్లో అయ్యింది బండి. ఏడబ్ల్యూడి ఆన్ చేద్దాం ఇప్పుడు చూడండి, ఇంకా స్పీడ్గా వెళ్తుంది. ఏడబ్ల్యూడి ఆన్ చేస్తే కొంచెం ఈజీగా వెళ్తుంది, ఆల్వేస్ డ్రైవ్ అవుతాయి. అవి ఏమో బండరాలు మాట అవి. సరే అలాగే ఎక్కుతుంది. సో ఇది పీసీలో కూడా ఉంది గైస్, ఇదైతే మొబైల్ వెర్షన్, ఇది మనం ఆడుతుంది. సో గైస్ మరి నెక్స్ట్ పార్ట్ కూడా ఎవరికి కాలం కింద కామెంట్ చేయండి, మరి మీకోసం పెట్టేస్తాం. ఓకేనా, మర్చిపోకుండా మన ఛానల్కి కొత్తగా మరి మీరు కూడా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. బలసమ్మలు కూడా టర్న్ ఆన్ చేసుకోండి బ్రో, అప్డేట్స్ మిస్ అవ్వకుండా. ఓకేనా, బ్రిడ్జ్ మీద చోట వెళ్ళొద్దు అన్నాడు. ఆయిల్ పంప్ కింద అనేది మరి తెలీదు ఎక్కడ ఉన్నదో ఏంటి అనేది. ఓకే గైస్ మన వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం, పెట్రోల్ అయితే వేసేస్తుంది దానికి. ఓకేనా, వచ్చాం మరి మొత్తానికి, ఇక్కడ ఆపుదాం బండి. ఓకే, ఇది ఆన్ చేసి దీనికి స్టాప్ ఇంజిన్కి వచ్చాను. ఓకే, ఇప్పుడు మనం పెట్రోల్ దానికి వేద్దాం, అది మన దానికి ఫుల్ అయిపోయింది భయ్య. ఓకే, సో దీనికి ఎంత ఉంది పెట్రోల్? ఇంకా 570 లీటర్స్ ఉంది బండికి. ఓకేనా, 900 లీటర్స్ అంతలో అందులో మన దానికి వస్తుంది కదా. సో ఇప్పుడు మనం వెహికల్ అయితే చేంజ్ చేయాలి. ఓకే, ఇక్కడ చేంజ్ ట్రక్ అన్నది కదా, క్లిక్ చేసి C225 అయిపోయింది కదా, దీనికి చేంజ్ అయిపోయాం. సో ఇప్పుడు మనం అసలు దీన్నే లాక్స్కి ఇవ్వండి, డెస్టినేషన్ ఎక్కడుంది? లంబర్ మిల్లు. ఈ లంబర్ మిల్కి వెళ్ళాలంటే మనకి ఇక్కడ వాటర్లోంచి వెళ్దాం, ఈ వాటర్లోంచి వెళ్ళి ఇక్కడ బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ మంచి అయితే వెళ్ళొద్దు అన్నాడు మనకి, బ్రిడ్జ్ మంచి వెళ్ళకుండా వెళ్ళమన్నాడు. ఇటు నుంచి మరి దారి ఉందా? ఉన్నట్టే ఉంది దారి, చిన్న రోడ్ లేవు. ఇక ఉన్న దారి అయితే ఉంది, ఇలా ఇలాగొచ్చి ఇలాగ వద్దాం, వాటర్లోంచి వద్దాం గైస్. ఓకేనా, ఈ వాటర్లోంచి వద్దాం. పక్కన వచ్చేసరికి ఇక్కడ ఆబ్జెక్టివ్ చూసారు కదా, ఆ డోంట్ డ్రైవ్ ఓవర్ ద బ్రిడ్జ్ అన్నాడు. ఓకేనా, సో లెట్స్ గో. మరి ఆ పప్పాడ చూడండి ఎంత బాగా వస్తుంది. బండి అయితే చూడండి, మరి లాక్స్ వేసుకొని వెళ్తున్నా. ఇలా బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్ళొద్దు అన్నాడు మనకి, సో మనం అటు నుంచి వెళ్దాం. ఆ వాటర్లో నుంచి వెళ్ళగలుగుతుంది ఏంటో బండి, ఇక్కడ అయిపోతుంది బండి చూడండి. మన ఇక్కడ డిఫ్లాకు ఏడబ్ల్యూడి ఇంకా ఆన్ చేయలేదు వేసిన, అది ఆన్ చేసుకుంటే మనకు బాగుంటుంది, బాగా వెళ్తుంది వెహికల్. ఓకే, ఇప్పుడు వాటర్లోంచి వెళ్తున్నా. ఓ పడిపోద్ది భయ 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 భయ, ఓ భయ భయ భయ, జాట్ జాట్ జాట్. ఓకే, వాటర్ సౌండ్ చూసారా, హైలైట్ భయ్య, వాటర్ సౌండ్ కూడా చాలా బాగా పెట్టారు. ఓకే గైస్, మనం ఇప్పుడు వాటర్లోంచి వెళ్ళబోతున్నాం, పదండి. మరి ఎక్కువ లోతు లేదు కదా అమ్మ,
చూడండి బ్రో, అసలు టైర్లు కానీ వేరే లెవెల్. మొబైల్లో చాలా బ్యూటిఫుల్ అసలు. ఓకే గైస్, మనం ఇటు నుంచి ఇప్పుడు ఆగండి ఒకసారి, మనం ఎటాలలో ఒకసారి చూసుకుందాం. లెఫ్టే తిరగాలనుకుంటానా, తిన్నంగా వెళ్ళిపోతున్నామో, ఈ పైకి ఎక్కాలనుకుంటా భయ్యా. జాగ్రత్తగా వెళ్ళాలి ఇప్పుడు మనం. ఇక్కడ ఏంటిది? ఓ కెమెరా యాంగిల్, కెమెరా యాంగిల్ చూడండి. మనకి ఇదొకటి ఇచ్చాడు, ఇదొక యాంగిల్ ఇచ్చాడు కెమెరా, అండ్ ఇదొక యాంగిల్ కెమెరా యాంగిల్ అయితే. ఓ కెమెరా యాంగిల్కి ఒక బటన్ పెట్టుకోలేదు, నేను పెట్టేస్తాను. కెమెరా యాంగిల్కి బటన్ రెడీ, సేవ్. AWD యాక్టివేటెడ్. ఓకే రెడీ. చూసారు గైస్, ఎక్కిపోతుంది. ఆపేసాను AWD, మళ్ళీ ఆఫ్ చేస్తాను. మనం మ్యాప్ ఓపెన్ చేస్తాం, అసలు వెళ్ళిపోతున్నాం కానీ తిన్నంగా. ఇటేనా మనం వెళ్ళాల్సిందే, ఇదే కదా రూటు. ఎలాగో ఇటే గైస్, కరెక్టే మనం వెళ్ళింది. ఓకే రైట్. అదే అక్కడ నంబర్ మిల్ అది ఉంది గైస్, అక్కడ ఉంది. ఓ ఇటు నుంచి కాదా, ఇటు నుంచేనా కాదా, చుట్టూ తిరగాలి ఇటే. AWD కూడా ఆన్ చేసుకోండి ఒకవేళ మీకు అంత వేగంగా వెళ్ళకపోయినా. చూసారా AWD ఆన్ చేయడం వల్ల ఎక్కేస్తుంది. ఓకే సూపర్ భయ్య. ఇక్కడ చూడండి, కష్టపడుతుంది. AWD ఆన్ చేసుకున్నాం, సింపుల్గా వెళ్తుంది. చూసారా? ఓకే గైస్, లంబర్ మిల్క్ అయితే వస్తాం భయ్య మొత్తానికి సక్సెస్ఫుల్గా. ఎస్, ఈ మెషన్ కూడా సూపర్ డూపర్గా కంప్లీట్ చేస్తాం భయ్య. డి వాంట్ అన్లాక్ ద ట్రక్ ఎట్ ద లంబర్ మిల్? డి వాంట్ అన్లాక్ ద ట్రక్ ఎట్ ద లంబర్ మిల్? ఓ అన్లోడా, ఓకే. ఎస్ అంతే కదా. ఎస్ గైస్, ఇది మట్టి దొరకలేదు బ్రో. ఫైండ్ ద స్క్వాష్ పంప్కిన్, యూ హ్యావ్ కంప్లీట్ ది మెషన్. ఇది ఒక్కటి అయితే స్క్వాష్ పంప్కిన్ అంట, అది ఎక్కడుందో ఏంటో మరి. అది ఒక్కటి కనిపెడితే బాగున్నాం, ఆబ్జెక్ట్ కంప్లీట్ అయిపోదును. సో సూపర్ గైస్, మరి చూసారు కదా ఎలా ఉంది. సో మరి కామెంట్ చేయండి, మరి నెక్స్ట్ మెషన్ కూడా ఏంటుందో చూద్దాం. క్లైంబ్ ఏ హిల్, ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఫాలో ద రూట్ అండ్ గెట్ టు ద టాప్ ఆఫ్ ద హిల్. పైకి ఎక్కాలంట గైస్. ఇవి వచ్చేసరికి డోంట్ డ్యామేజ్ వెహికల్ ఆర్ ఎనీ అదర్ వెహికల్ కానీ, డోంట్ యూజ్ ద వించ్, వించ్ కూడా వేయద్దు అంటున్నాడు. డోంట్ యూజ్ ద రివర్స్ గేర్, అది కూడా రివర్స్ గేర్ వేయకుండా వెళ్ళాలంట. మూడు అప్పుడు 3 స్టార్స్ వస్తే పైకి ఎక్కాలంట. తీరిపోద్ది, ఇది మామూలుగా ఉండదు. ఓకేనా, ఈ కొండపైకి ఎక్కాలి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇది. సో గైస్, మరి చూసారు కదా. ఎనీవేస్, మరి ఎంతవరకు, మరి నెక్స్ట్ పార్ట్ కూడా ఎవరికి కలిగి కింద కామెంట్ చేయండి. మరి మీకోసం అయితే వీడియో అయితే వచ్చేద్దు. ఓకేనా, మరి థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్. మరి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం కూడా ఎవరు వెయిట్ చేస్తారో కింద కామెంట్ చేయండి. మీకోసం రిలీజ్ అయిపోద్ది. ఓకేనా, నెక్స్ట్ కో మరి.